మతం అనే క్యాన్సర్ మనకొద్దు మనకొద్దండి మరి నువ్వొద్దిగా నీవే చేసేది మత రాజకీయాలు కుల రాజకీయాలు తుపాకుల తుపాకులు కర్ఫ్యూలు అంటే పెట్టుబడులు కర్ఫ్యూలు ఉంటే పెట్టుబడులు రావు ఫ్లెక్సీలు ఉంటే వస్తాయి ఏతులు కొడితే వస్తాయి మతం పేరుతో కొట్లాటలు కాట్లాటలు వద్దు ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దంట ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టుకొని నువ్వు ఇప్పుడు మతం పేరుతో కొట్లాటలు కాట్లాటలు వద్దంటున్నావు కదా మరి ఇప్పుడు ఇక్కడ చేస్తుందేమో ఓ పూజ ఓ పునస్కారం చేస్తున్నావు ఇది ఇతర మతానికి మంచిదేనా ఇది మరి ఇప్పుడు ఇక్కడ కట్టే టీమ్స్ ఏమో సమస్త ప్రజలకు నువ్వు చేస్తున్న పూజనేమో ఒక ఒక మతానికి సంబంధించింది సరే కాదంటలేం కాకపోతే ఏందంటే ఇక్కడనే కనిపిస్తాంది కదా మరి ఇప్పుడు ఇప్పుడు ముస్లింస్ రావాలి క్రిస్టియన్స్ రావాలి పూజాక్రతువులో పాల్గొనాలి కదా వాళ్ళ తరహాల ఇవి మళ్ళీ కుల రాజకీయాలు వద్దు మత రాజకీయాలు వద్దు అంటాడు చేసేటి అన్ని ఇవే మతం పిచ్చి పట్టుకుంటే ప్రమాదంలో పడతాం కుల మతాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు అసలు కుల మతాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నది ఎవరు ఇది కూడా ఒకసారి రండి అన్ని కులాలకు భవనాలు కల్పిస్తానన్నది వాడు స్కీములు కూడా కదా గొర్రెలు బర్రెలు ఒకరికి తర్వాత ఇవి ఒకరికి ఇవి ఒకరికి చేపలు ఒకరికి ఇట్లా అని చెప్పేసి కులాల వారికి కాకపోతే ఏందది మొత్తం కులాల వారికి చేసేదంతా జీవే పనులు కేసీఆర్ నమ్ముతారా నా కేసీఆర్ జీవితమే ఇది కేసీఆర్ జీవితమే కులాలు రాజకీయాలు కులాలు మతాలతోటే చేస్తుండు కేసీఆర్ రాజకీయం నిజంగా కులాలు లేవు మతాలు లేవు ఇదంతా ఒకటే అనుకుంటే మరి 1200 మంది బిడ్డలు చనిపోయారు కదా ఒక్క విలమల పిల్లగాని చూపెట్టాలా ఇది చచ్చిపోయిన వాళ్ళ దాంట్లో ఉండాలి కదా మరి అదెందుకు కాలేదు నో ఆన్సర్ మా ఇశాంత్ రెడ్డిని చూపిస్తాం మా కానిస్టేబుల్ కిష్టాన్నని చూపిస్తాము మా యాదయ్యని చూపిస్తాము మరి ఇదెందుకు జరగలేదు అంటున్నా చచ్చిపోయేకాడు ఉండరు చచ్చిపోయేకాడు ఉండరు వీళ్ళు బతుకుదేరు వేడి ఉంటే కాడు ఉంటారు శాంతి సామరస్యాలు ఉంటేనే పెట్టుబడులు ఎట్లా అరెస్టులు చేయించుడు ఈ దీడ శాంతి సామరస్య ఏది ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నెత్తేసుడు ఈ శాంతి సామరస్యాల సావుల కారణమవుడు వాళ్ళవి రాజకీయ సభలు మనది ఆరోగ్య సభ ఆరోగ్య సభ అయింది అల్వాల్ టీమ్స్ ప్రాంగణంలో ప్రసూతి ఆసుపత్రి ప్రజల దీవెనలు ఇలాగే కొనసాగాలి కేసీఆర్ ఈ దీవెన మీ దీవెనలు అంటే ఇట్లనే ఉండాలంట కేసీఆర్ మీద రారు అయ్యో ఇలా బెటరా మీరు కేసీఆర్ కంటే మీ దీవెన ఇట్లే కొనసాగన్నట ఈ యథాతథంగా ఉన్నానట కుల మతాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నది ఎవరు 1247 మంది ఓటింగ్ చేసిర్రు ఈ ఓటింగ్లో 94% మంది కేసీఆరే కుల రాజకీయాలు చేస్తున్నాడని చెప్తా ఉన్నారు చూడండి 94% మంది కేసీఆరే కుల మతాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఇగో ఈ మల్లారెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈయన పేరేంది మల్కాజ్గిరి ఆయన హనుమంతరావు హరీష్ రావు ఇగో తలసాని శ్రీనివాస్ యాదవ్ సవిత ఇంద్రమ్మ ఇగో వీళ్ళంతా చూడు మంత్రులు వీళ్ళు మంచి మంచి మర్చిపోయారు అనుకున్నావు మంత్రులు వీళ్ళు మన వాళ్ళు మౌనం పాటిస్తున్నట్టు భూమి పూజ శంకుస్థాపన మౌనం పాటిస్తురు అదే శ్రద్ధాంజలి శ్రద్ధాంజలి కట్టించారు అప్పటికి దీంతో అర్థం ఇది ఈ టీమ్స్ ఇంతటితో అర్థం అంతే చెప్పుడు వరకే ఇదే కథ అల్వాల్ టీమ్స్ ప్రాంగణంలో ప్రసూతి ఆసుపత్రి ప్రజల దీవెనలు ఇలాగే కొనసాగాలి 3 టీమ్స్ ఆసుపత్రిలో శంకుస్థాపనట అల్వాల్ టీమ్స్కు భూమి పూజ చేసి అత్తే బోధ పెడతాడు టీమ్స్ను భూమి పూజ చేసి అలానే బోధ పెడతాడు 15 సూపర్ స్పెషాలిటీ సేవలు పీజీ నర్సింగ్ పారామెడికల్ కోర్సులు ఒక్కో ఆసుపత్రిలో 1000 పడకలు హైదరాబాద్ టీమ్స్ల స్వరూపం ఇది 2023 నాటికి 2500 పీజీ సీట్లే లక్ష్యమట వచ్చే ఏడాది నాటికి ఇక ఆ లోపు ఎలక్షన్లు వస్తాయిగా ఇక రామ్ దేవుడు రాకాశ్రేవుడు అయిపోతుంది.